కారపన్నానికి తాలింపు గింజలు, పచ్చిపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఆవాలు, వేరుశెనగ గుళ్ళు, దంచిన చిన్నులపాయి, ఒక ఎండు మిరపకాయ, అన్నము, నూనె ఒక నాలుగు స్పూన్లు నూనె, ఇది చిన్నులపాయ, ఉప్పు, జీలకర్ర, కారం వేసిన చిన్నులపాయ కారం అంటారు. దీంట్లో ఇంకా ఉప్పు సాల్ట్ వేసే పని ఉండదు. కారం, ఇవి అన్నం కారపన్నానికి కావాల్సిన పదార్థాలు. నూనె కాగినది, ఎండు మిరపకాయ వేసి తాలింపు గింజలు వేగినది చెనకుళ్ళు, దంచిన చిన్నులపాయి వేసి బాగా వేయించాలి. డైరెక్ట్గా వేయచ్చు కదా, దంచడం దేనికి? చిన్నులపాయి అలా వేస్తే పగులుద్ది మొహాన. నీళ్ళ నూనె చిన్నుద్ది, అందుకని ఇలా దంచి వేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది. ఇలా ఎల్లిపాయ కూడా, చిన్నులపాయ కూడా వేగాలి ఎర్రగా. ఈ చెనకుళ్ళు వేగాలి. చిన్నులపాయ వాసన వస్తుంది మమ్మీ. వేగిన తర్వాత ఈ కారాన్ని నూనెలో వేల్చాలి. సిమ్లో పెట్టి వేగిన తర్వాత అన్నం. మమ్మీ సద్దన్నమా వేడన్నమా మమ్మీ? ఏదైనా పర్వాలా, అన్నం మిగిలిన అన్నంతోనైనా చేసుకోవచ్చు. అన్నానికి బాగా కారం పట్టాలి. ఆ తాలింపులో అన్నం వేసి బాగా తిప్పితే అన్నానికి బాగా కారం పట్టుద్ది. అయింది, ఇంకా ఆపేసుకుంటే కారపన్నం రెడీ. ఇదిగోండి ఫ్రెండ్స్, వేడివేడిగా కారం అన్నం రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత స్పైసీగా ఉందో, చూడటానికి రెడ్ కలర్లో ఉంది, చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్, 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై ఫ్రెండ్స్.